వైసీపీ దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం బస్టాండ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బస్ స్టేషన్ దగ్గర ఎంపీ రామ్మోహన్ నాయుడు ధర్నాకు దిగారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా రామ్మోహన్ నాయుడు వారించారు. ఈ సందర్భంగా ఆయనతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజాం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావును పోలీసులు నిర్బంధించారు. మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఏం కట్ వస్తుంది? మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఒక పార్లమెంట్ సభ్యుడు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీడియాతో మాట్లాడే ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని టంగుటూరు మండలం నాయుడుపాలెంలో గృహ నిర్బంధం చేశారు పోలీసులు. అలాగే ఒంగోలులో బస్సులు ఆపి బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్లో ఆందోళన చేస్తారు అన్న ముందస్తు సమాచారంతో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన టీడీపీ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ మంత్రి చిన రాజప్పను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ డిపో ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేత నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు.